సామాన్యుడు రాజకీయాల్లో ఉండాలి. ఎవరైనా సామాన్యులు అన్న అని పిలిస్తే స్పందించే గుణం ఉండాలి. అర్ధరాత్రి అయినా ఇంటికొచ్చి ఆపద అంటే అతనితో పాటు నడవాలి. ఇలాంటి వ్యక్తులు రాజకీయాల్లో ఉండాలి. డబ్బులు మాత్రమే రాజకీయాలకి ప్రాధాన్యత కాకూడదు. 5 సంవత్సరాలు వాళ్ళ గడప గడపకి తిరగగలగాలి. అలాంటి సామాన్యులు రాజకీయాల్లో ఉండాలన్న ఆలోచనతో ఒక సామాన్యుడైనటువంటి ఖలీల్ అహ్మద్ని ముల్లూరు సిటీ ఎమ్మెల్యేగా కాండిడేట్గా ఆయన మనకు అనౌన్స్ చేస్తున్నారంటే సీఎం గారి గట్స్ ఏంటో అందరికీ అర్థమవుతాయి. ఈరోజు ఖలీల్ అహ్మద్ గారి క్యాంపెయినింగ్లో వస్తున్నటువంటి ఆదరణ అందరూ కూడా చూస్తూ ఉన్నారు. చాలా అద్భుతంగా ఉంది, చాలా సంతోషంగా కూడా ఉంది. అయితే నేను ఇక్కడ మీ అందరి దృష్టికి కొన్ని మాటలు నేను తీసుకురాదలుచుకున్నాను. నారాయణ గారు, అనిల్ కుమార్ గారు ఇక్కడ వైఎస్ఆర్సీపీ కమిటీగా ఉన్న రోజులు ఆయన మాట్లాడిన పదాలు నేను ఎవరిని విమర్శించను, నేను చాలా డిగ్నిఫైడ్ పర్సన్ని అని చెప్పుకోవడం మనం గమనించాం. అయితే ఎప్పుడైతే క్యాండిడేట్ మారిన్నాడో ఆ రోజు నుంచి ఆయనలో అహంభావం ఎక్కువైంది. అది మీ అందరూ కూడా గమనించుంటారు. గౌరవ ముఖ్యమంత్రి గారిని, ముఖ్యమంత్రి గారి స్థాయి కానీ నారాయణ గారి స్థాయి కానీ అందరికీ తెలిసిందే. పదే పదే ఆయన గురించి సైకో అనడం, రాక్షస పాలన అనడం, ఇలాంటి అమితమైనటువంటి పరుష పదజాలం ఎవరు వాడట్లేదు. అంతటి అహంకారంతో నారాయణ గారు మాట్లాడుతున్నారు. సరే, అది ఆయన నేచర్ అయితే ఎవరు కూడా కాదనలేరు. కానీ మొదట్లో నేను చాలా ఎవరిని విమర్శించే వ్యక్తిని కాదు, ఎవరి గురించి పరుషంగా బాధపడే మాటలు మాట్లాడను అని చెప్తున్న వ్యక్తి, ఒక్కసారిగా ఈ మార్పును మీరు అందరూ కూడా గమనిస్తే మీకు అర్థమవుతుంది. నేను కూడా అభివృద్ధి గురించి కొన్ని పదాలు మాట్లాడాను. దానికి నిన్నగాక మొన్న నా గురించి కూడా మాట్లాడుతూ ఆయనకి నా పేరు చెప్పడం కూడా ఇష్టం లేదు అన్నాడు. బహుశా ఆయన నాకంటే ఆస్తిలో నేను చాలా చిన్నదాన్ని, నేను దాన్ని కాదని చెప్పను. అంత మాత్రాన ఏ రకంగా కూడా నేను అనుకుంటాను, ఏ రకంగా కూడా నేను అంత తక్కువ కాదని అనుకుంటాను. మరి పేరు చెప్పడం ఇష్టం లేకపోతే పేరు చెప్పకుంటే సరిపోద్ది, వైసీపీ అధ్యక్షుడు సరిపోద్ది. వైసీపీ అధ్యక్షుడు అతని పేరు చెప్పడానికి కూడా ఇష్టపడను అంటే అంత అహంకారం ఏంటి? ఎందుకు అంత మనుషులంటే అంత చిన్న చూపు అవతల వ్యక్తి అండి? మేము ఎప్పుడైనా ఆయన గురించి ఒక చిన్న పొరపాటైనా మాట్లాడినా నారాయణ సార్ అయినా నారాయణ గారైనా మాట్లాడతాము, ఇప్పటికీ అదే గౌరవం ఉంది. మీరెందుకు అలాంటి మాటలు మాట్లాడతారు? యువతలు వాళ్ళకి విలువలు ఉండవా? ఎవరికైనా ఒక గౌరవం ఉంటుంది. సరే, మీరు చెప్పారు. ఇప్పుడు మీ గురించి వాస్తవాలను నేను ప్రజల దగ్గరికి కూడా తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నాను. ఒకటి, నారాయణ గారు ఎక్కువగా చెప్తున్నటువంటి అబద్ధ ప్రచారం ఆయన నేను అభివృద్ధి చేశాను అని చెప్పడం. పాపం చాలామంది ప్రజలు నిజమేమో నారాయణ గారు అభివృద్ధి చేస్తున్నారు నెల్లూరిని అని అనుకుంటూ ఉంటారు. ఆయన చెప్పే పదాలు 4 పదాలు చెప్తారు. అండర్గ్రౌండ్ డ్రైనేజీ, వాటర్ సిస్టమ్, ఏసీ బస్ స్టాప్లు, అన్నా క్యాంటీన్లు, నెక్లెస్ రోడ్డు, ఈ 5 పాయింట్ల గురించి చెప్తారు. ఈ 5 పాయింట్ల గురించి నేను ప్రజలకి సవివరంగా వివరించదలుచుకున్నాను. అందులో భాగంగా ఈరోజు 2 పాయింట్స్ మాత్రమే వివరిస్తాను. 1, అండర్గ్రౌండ్ డ్రైనేజ్; 2, వాటర్ సిస్టమ్. ఈ రెండింటి గురించి మీ ద్వారా ప్రజలకు వాస్తవాలు తెలియచేయాలా అన్న ఆలోచనతో మేము ముందుకు రావడం జరిగింది. పాత్రికేయ మిత్రులందరికీ కూడా నమస్కరించి తెలియజేస్తున్నాను. అందరూ కూడా వాస్తవాలని ప్రజలకు తెలియజేసినప్పుడు అది మీరు ఈ సమాజానికి చేస్తున్నటువంటి మంచి కార్యక్రమం. తద్వారా ఈ వాస్తవాలని తెలియచేయాలని మిమ్మల్ని అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తాను. మొట్టమొదటిది, స్క్రీన్లో కొంచెం ఫుల్గా రాలేదు కాబట్టి ఓరల్గానే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మొదటగా అండర్గ్రౌండ్ డ్రైనేజ్కి ఒక ఎస్టిమేషన్స్ వేసుకున్నారు, 599 కోట్లు ఖర్చు అవుతుందని. వాటర్కి వచ్చేటప్పటికి 493 కోట్లు ఖర్చు అవుతుందని ఎస్టిమేషన్స్ వేసుకున్నారు. దాన్ని బెంచ్ మార్క్ వాల్యూ అంటాం. మరి ఇక్కడ అండర్గ్రౌండ్ డ్రైనేజ్ తీసుకుంటే సుమారుగా 8.8% ఎక్సెస్తో టెండర్ని యాక్సెప్ట్ చేయడం జరిగింది. తద్వారా 45.69 కోట్లు ఎక్సెస్ని కోట్ చేయడం జరిగింది. జనరల్గా ఎక్స్పర్ట్స్ ఒక ఎస్టిమేషన్స్ వేసిన తర్వాత సుమారుగా 8.8% ఎక్సెస్కి వెళ్ళడం అంటే ఆ డబ్బులన్నీ ఇటు పోతాయన్నది కూడా మీరు ఆలోచించాలి.
అలానే వాటర్ స్కీమ్కి వచ్చేటప్పటికి నియర్లీ 4% ఎక్సెస్ చేస్తున్నారు. అలా టోటల్గా మనకి అండర్ గ్రౌండ్ డ్రైనేజీకి 625 కోట్లు ఖర్చు అవుతుంది అని చెప్పి ఒక టెండర్లో పొందుపరచడం జరిగింది. ఈ రూపంలో ఇంత ఖర్చు అవుతుంది, 625 కోట్లు ఖర్చు అవుతుంది అండర్ గ్రౌండ్ డ్రైనేజీకి, అదేవిధంగా వాటర్ సిస్టమ్కి 556 కోట్లు ఖర్చు అవుతుంది అని నిర్ణయానికి వచ్చిన తర్వాత ఎవరిమైనా కూడండి కొంత డబ్బులు మనం పెట్టుకుంటాం, కొంత డబ్బులు అప్పగించుకుంటాం, అది వాస్తవం. మనం ఇల్లు కట్టుకోవాలనుకున్న ఏదైనా కూడా, కానీ నారాయణ గారు చేసింది ఏంటంటే 90% హట్కో లోన్కి 11% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్తో వెళ్ళడానికి ఆయన అప్లై చేశారు. 90% లోన్, 10% మేము పెట్టుకుంటాము అన్నారు, కానీ ఆ 10% కూడా పెట్టలేదు. కంప్లీట్గా ప్రభుత్వ సహాయం 0, రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ 0, ఒక్క రూపాయి కూడా 10% అగ్రిమెంట్ చేశారు. మే 2016లో ఫస్ట్ పేమెంట్ని కూడా చేశారు. అంటే అక్కడ నుంచి సుమారుగా 3 సంవత్సరాల సమయం ఉంది ఈ ప్రాజెక్ట్ రన్ కావడానికి. అంటే హట్కో నుంచి డబ్బులు తీసుకొని 2016 మేలో తీసుకున్నప్పటికీ కూడా 3 ఇయర్స్ టైం ఉంది. ఈ 3 ఇయర్స్ లోపల కొన్ని ఏరియాస్కైనా కూడా కరెక్ట్గా కంప్లీట్ చేసుకొని కనెక్షన్స్ ఇచ్చుకొని నెక్స్ట్ ఫేజ్లోకి అట్లా వెళ్తూ ఉండొచ్చు. ఇన్ని 3 సంవత్సరాలు పనిచేసి హట్కో నుంచి 830 కోట్లు ఈ రెండింటికి సంబంధించి అప్పు తీసుకొని రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏమీ తీసుకొని రాకుండా ఒక్క ఇంటికి కూడా 3 సంవత్సరాల పాటు పనిచేసి కనెక్షన్స్ ఇవ్వలేకపోవడం అంటే దీన్ని అసమర్థత అంటానా లేవా? మీరు ఒక్కసారి ఆలోచించండి, ఈ రూపంగా ఎందుకు ఫెయిల్ అయింది ప్రాజెక్టు, అసలు ఎందుకు ఇని ఇలా చెప్తున్నాడు అనే విషయాలను నేను మీ ద్వారా తెలియజేస్తాను. ఒకటి, అసలు అండర్ గ్రౌండ్ డ్రైనేజే మన నెల్లూరుకి లేనట్లు, ఈయన అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పెట్టంగానే దోమలు అస్సలు ఉండేవన్నట్లు, అది కంప్లీట్ కాలేదని, 95% పూర్తయిందని ఈయన చెప్తున్నటువంటి మాటలు నేను మీకు వాస్తవాలు తెలియజేస్తున్నాను. 70 సంవత్సరాల క్రితమే నెల్లూరులో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అప్పట్లో పూర్తయ్యా, ఇప్పట్లో సగం ఏరియాకి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఉంది. 44, 45, 46, 47 నుంచి 52 డివిజన్ దాకా 19, 20, 38 డివిజన్లు, అంటే సిటీలో 13 డివిజన్స్, సిటీలో ఉండి 28 డివిజన్లు, 13 డివిజన్స్ లో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ మనకి 1952, అంటే 70 సంవత్సరాల నుంచి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఉంది. దీంట్లో నారాయణ గారు ఎక్కడ కూడా టచ్ కూడా చేయలేదు దాన్ని, అది విజయవంతంగా ఉందని అలానే కంటిన్యూ చేస్తున్నారు. ఈయన చేసింది మిగతా 15 డివిజన్స్ లో, నెల్లూరు నగర నియోజకవర్గం గురించి చెప్తున్నాను, మిగిలిన 15 నియోజకవర్గంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వేయడానికి ప్రారంభించాడు. అంటే 1952లో, అంటే 70 సంవత్సరాల క్రితం అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ మనము 50% నగర నియోజకవర్గం ఏరియాలో మనం సక్సెస్ఫుల్ గా రన్ చేసుకుంటున్నా, ఈయన 800 కోట్ల ఖర్చు పెట్టి 3 సంవత్సరాలు పనిచేసి కనెక్షన్స్ ఇవ్వలేకపోయినారు ఒకటి కూడా. సో ఈయన అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నేనే తెచ్చాను, నేను లేకపోతే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ లేదు అనే పదాన్ని ఆయన మాట్లాడుతున్నారు కదా, అది మొట్టమొదటి తప్పు. 2015లో ఈ కేవలం ఈ పబ్లిసిటీ కోసం పనులు చేసినట్టుగా ఈ 830 కోట్ల 11% వడ్డీతో చేసినటువంటిది అంతా కూడా వృధా చేశారు అన్నదానికి నేను మీతో 2 విషయాలు చెప్తాను. ఒకటి, ఆయన అండర్ గ్రౌండ్ డ్రైనేజీని, వాటర్ ఫెసిలిటీని ఇవ్వాలనుకున్నప్పుడు ఒక ఏరియా తీసుకొని రోడ్ని క్లియర్గా క్లీన్ చేసి వాటర్ పైపులు డ్రైనేజ్ పైపులు వేసి పైన రోడ్ వేసేసి ఉంటే అక్కడికక్కడ కనెక్షన్స్ ఇచ్చేసుకుంటే ఆ ఏరియా కంప్లీట్ అయిపోతుంది. కానీ దానికి ఆయనకి భిన్నంగా ఏం చేస్తారంటే మొదట అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కోసం గార్డులు తెగించినారు, రోడ్లు బ్లాక్ చేసి పైపులు వేశారు, మళ్ళా కొంతకాలం తర్వాత మళ్ళా రోడ్లు బ్లాక్ చేసి మళ్ళా రోడ్లను కట్ చేసి వాటర్ పైపులు వేసినారు, మళ్ళా కొంతకాలం తర్వాత పూర్తిగా రోడ్లు వేయాలని చెప్పి మొత్తం జేసీబీలు పెట్టి లోడి ఆ పైన రోడ్లు వేయడానికి టార్గెట్లు పెట్టి వేయించినారు హడావిడిగా. అలా వేసేటప్పుడు ఎక్కడైతే 3వసారి తవ్వారో ఎప్పుడైతే అప్పుడే అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పైపులు వాటర్ పైపులు వేసినారో ఈ వాటర్ పైపులు లాగేసేసి ఆ జేసీబీ చేసేటప్పుడు తర్వాత ఈ మ్యాన్ హోల్స్ కానీ అదేవిధంగా ఈ ఇన్స్పెక్షన్ ఛాంబర్స్ అని ఉంటాయి అండర్ గ్రౌండ్ డ్రైనేజీకి, అవి ఓపెన్ చేస్తున్నాయి. వీళ్ళు నైట్ టైం జేసీబీతో పనిచేసినప్పుడు ఈ మ్యాన్ హోల్స్, ఈ ఇన్స్పెక్షన్ ఛాంబర్స్ చాలా దగ్గరలో పూడిపోయినాయి. వాటర్ పైపుల్ని వీళ్ళు జేసీబీతో లాగేయడం వల్ల అవి చాలా వరకు వచ్చేసినాయి, దాని మీద వీళ్ళు రోడ్లు వేస్తున్నారు. ఈ విధంగా వేసిన దాని వల్ల వేసుకుంటూ వెళ్ళిపోయినారు.
ఇప్పుడు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ను ఒకసారి తవ్వినారు వేసినారు, మళ్ళీ వాటర్ పైపులను ఒకసారి తవ్వినారు వేసినారు, మళ్ళా పూర్తిగా తవ్వి మళ్ళా రోడ్లు వేసినారు. ఇక్కడ కూడా ఇంత చేసేటప్పుడు ఈ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ కానీ ఇళ్ళకి కనెక్షన్స్ ఇవ్వాలా అన్నది ఆలోచించలా, వాటర్కి కూడా ఇళ్ళకి కనెక్షన్స్ ఇవ్వాలా అన్నది ఆలోచించలా. ఈ పనులు చేసేటప్పటికి కింద పైప్లన్నీ డ్యామేజ్ అయ్యి ఈరోజు వాటర్ వదిలితే మున్సిపల్ వాటర్ అంతా కూడా ఈ పైప్ లైన్స్ నుంచి ఎక్కడికక్కడ డ్రైనేజ్లో కలిసిపోతూ వాటర్ వచ్చే పరిస్థితి కనిపించట్లేదు. మ్యాన్ హోల్స్, ఇన్స్పెక్షన్ చాంబర్స్ పూడిపోయినాయి, అవి ఎక్కడ ఎన్ని పూడిపోయినాయి కూడా తెలియని పరిస్థితి. ఈ విధంగా అస్తవ్యస్తంగా ఒక సిస్టమేటిక్ గా ఒక పద్ధతి ప్రకారం ఈ పనులు చేసుకోకుండా నిధులు దుర్వినియోగం చేసి సిస్టమేటిక్ గా లేకుండా చేశారు. అప్పుడు అది సక్సెస్ అయి ఉండేది. ఇది కేవలం పబ్లిసిటీతో ఆయన హడావుడిగా రోడ్లను బ్లాక్ చేస్తూ, రోడ్లను తవ్వుతూ, రోడ్లను వేస్తూ ఈ విధంగా చేస్తున్నారు. కానీ ఒక పద్ధతి ప్రకారం చేయనందువల్ల ఈ సిస్టమ్ ఫెయిల్ అయింది. ఫెయిల్ కావడమే కాదు, 830 కోట్ల రూపాయలు ప్రభుత్వ సాయం లేకుండా 11% వడ్డీతో తీసుకొచ్చినటువంటిది నెత్తిన పడింది. మీకు ఇక్కడ నేను ఒక విషయం చెప్తున్నాను, ఇందులో వైఎస్ఆర్సిపి వచ్చిన తర్వాత పేదల మీద ఇబ్బంది పడకూడదని 730 కోట్ల రూపాయలని వైఎస్ఆర్సిపి ప్రభుత్వమే హడ్కోకి చెల్లించింది. ఆ మిగతాది కూడా వైఎస్ఆర్సిపి ప్రభుత్వమే చెల్లిస్తుంది. అయితే ఇప్పుడు ఈ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్, వాటర్ సిస్టమ్ ఫెయిల్ అయిన దాన్ని కూడా మొదట్లో 2 సంవత్సరాలు కోవిడ్ వచ్చింది, ఆ తర్వాత ఇప్పుడు అన్ని కంప్లీట్ చేస్తున్నాం. దీన్ని కంప్లీట్ చేయడానికి ఇంకా చాలా పెద్ద ప్రాజెక్ట్ అవసరమయ్యే పరిస్థితి ఉంది. దాని మీద ఈ మధ్య అంతా కూడా దీన్ని రివ్యూ చేయించారు, ఈ దీన్ని ఎలా మనం కంప్లీట్ చేయాలన్న దాని మీద. అయితే దీనికి ఎక్స్పెండిచర్ కానీ టైం కానీ చాలా తీసుకునే పరిస్థితి ఉంది, కాబట్టి ఇప్పుడు హడావిడిగా దాన్ని తీసుకోవడం కంటే నెక్స్ట్ గవర్నమెంట్ వచ్చినప్పుడు ఇది పూర్తిగా తీసేసి మరలా వేయడమా, లేకపోతే ఎక్కడెక్కడ ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయో అనేది ఎక్స్పర్ట్స్ పెట్టి దాన్ని చూసి దాన్ని కంప్లీట్ చేయడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. మీరు ఒక్కసారి చూడండి ఎంత నిర్లక్ష్యంగా ఆయన చేసినటువంటి పనులు మన మీద ఎంత భారాన్ని మోపాయి. చేస్తే చేశాడు, నేనే అభివృద్ధి చేసినాను, ఎంత నాదే, 50% ఏరియాని 1950లో పూర్తి చేసుకున్న వాళ్ళము, ఇప్పుడు ఇంత తక్కువ చేసి ఈ డబ్బుల్ని ఖర్చు పెట్టి ఉపయోగం లేని పనులు చేసి నా వల్లనే అభివృద్ధి అయింది అని చెప్పుకుంటున్నారంటే ఎంత బాధపడాల్సిన అంశం అన్నది మీరు ఆలోచించాలి.